హైదరాబాద్ లో చెరువుల కబ్జాలపై బీఆర్ఎస్ పై నిందలు మోపడం సరికాదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. హైదరాబాద్ లో ఎన్ని చెరువులు ఉండేవి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు మద్దతు ఇస్తామన్న మాధవరం ప్రజల్ని ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకోబోమన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం పెడతామన్న సీఎం ప్రకటనను స్వాగతిస్తున్నామని, 3 నెలల ముందే జరిగి ఉంటే హైదరాబాద్ ప్రజలకు సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. ఎంత ఏ చెరువు ఎంత ఉంది, ఏ కాలంలో ఇండ్లు కట్టుకున్నారు, వీళ్ళు మాట్లాడితే కబ్జాలు అంటున్నారు. కబ్జాలు కావాలి, నిరుపేదలు 50, 60, 70 సంవత్సరాల కట్టుకున్నటువంటి వాళ్ళు. ఆ రోజు నుంచి మనం ఓట్లు వేయించుకున్నాం, మనం ట్యాక్స్ కట్టించుకున్నాం, వాటర్ బిల్లు ట్యాక్స్ కట్టించుకున్నాం, అన్ని రకాలుగా ప్రజల దగ్గర మనం తీసుకున్నాం. ఇలా ప్రజల్ని మీరు కబ్జాదారునటువంటి చిత్కరిస్తున్నారు అనేది అది మంచి పద్ధతి కాదు, అది మార్చుకోండి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలు 70, 80 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళు కట్టుకున్న వాళ్ళని కూడా మనం నోటీస్ ఇచ్చి భయభ్రాంతులు చేస్తా ఉన్నాం. అఖిలపక్ష సమావేశం కింద ముందే పెట్టినుంటే ఇవాళ హైదరాబాద్ ప్రాబ్లం వచ్చేది కాదు. అందుకని మేము మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం, మూసీ నది డెవలప్ చేయమని మేము కోరుతా ఉన్నాం. మేము కాదంటలేం, పార్టీ పరంగా 100% సపోర్ట్ చేస్తాం. కానీ ఆ మూసీ నది ఏదైతుందో, ఉన్నటువంటి ఇళ్ళు ఉన్నాయో వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళని తీసుకుపోయే మంచి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు.